ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆదాయం వ్యయాలు సమానంగా ఉన్నందుకు మీకు రాజ్యపూజం 5 అవమానం 2. మరి కర్ణాటకం కర్ణాటకం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉన్నట్టు. కర్ణాటక రాశి వారికి గురువు గారు మీరు అదే కదా, మా గురువు గారికి చాలా వృష్టి రాశి వారు తగులుకుంటుంది. ఇప్పుడు మాత్రం ధనురాశి వారికి ఆదాయ గురువు 4 ఇంట్లో ఉన్నాడు, శని 2 ఇంట్లో ఉన్నాడు, రాహు 5 ఇంట్లో. మీ ఇంట్లో ఎవరు లేరు? ఇంట్లో ఆయన గురువు. ఇంట్లో ఉండడం అంటే నా ఉద్దేశం గ్రహాల్లో 12 గ్రహాల్లో ఎక్కడున్నాడు అని చెప్పి. మీ ఇంట్లో పక్క ఇంట్లో ఎదురింట్లో కాదు. మరి ఈ యొక్క ధనురాశి వారికి ఏంటంటే పరిస్థితి థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా అందరి శుభాకాంక్షలు. ఒక మాట ఎంత సంతోషం.